తమిళనాడులోని కూనూర్ దగ్గర ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఆర్మీ హెలికాప్టర్లో సిడిఎస్ బిపిన్ రావత్ సహా ఆయన సతీమణి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సిడిఎస్ చాపర్ క్రాష్ అవడంతో అంతటా హైటెన్షన్ నెలకొంది. ఊటీలోని ఓ సెమినార్లో పాల్గొనేందుకు సిడిఎస్ బిపిన్ రావత్ వెళ్లాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. వాతావరణం సరిగా లేకపోవడం వల్ల ఈ ఘటన జరిగినట్లుగా ప్రాథమికంగా చెప్తున్నారు. ఎంఐ సిరీస్ హెలికాప్టర్లో ప్రయాణించినట్లు చెప్తున్నారు. చాపర్లో మొత్తం 14 మంది ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన చాపర్లో బిపిన్ రావత్ ఉన్నట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. ఈ ప్రమాదంపై వెంటనే దర్యాప్తుకు ఆదేశించారు. చాపర్ ఎలా క్రాష్ అయింది, కారణాలు ఏంటి అన్నది వెంటనే తేల్చడానికి దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయినట్లుగా సమాచారం అందుతోంది. ఇక మిగతా వారిని సమీపంలోని హాస్పిటల్స్ కు తరలించారు. కూనూరులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన MI-17V5 హెలికాప్టర్ క్రాష్ అయింది. వెంటనే మంటలు అంటుకోవడంతో చాపర్ మొత్తం కాలిపోయింది. ఈ ఘటన అటవీ ప్రాంతంలో జరగడం, మంటలు అంటుకోవడాన్ని చూసి స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. దీంతో గాయపడ్డ వారిని వెంటనే హాస్పిటల్ కి తరలించారు. ఘటనా స్థలంలో 2 మృతదేహాలను గుర్తించారు.